నమస్తే, నేను మీ రాజేంద్ర. వీకెండ్ డిబేట్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి సంబంధించి ఒక సమాచారం, అది పాతదైనా మళ్ళీ కొత్తగా చెప్పవలసిన అవసరం ఉన్నది. అలాగే ముఖ్యంగా ఇవాళ మన డిబేట్లో, మన కార్యక్రమంలో ఒక ముఖ్యమంత్రి కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ బేసిక్గా ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి, ఏవి లోపిస్తున్నాయి, ఇవాళ వస్తున్నటువంటి పరిణామాలేంటి, ఇబ్బందులేంటి, దానివల్ల నష్టపోతున్నది ఏమిటి అన్నది కూడా ప్రముఖంగా మన చర్చలో కనపడాలన్న ప్రయత్నం చేద్దాం. అలాగే జగన్మోహన్ రెడ్డి, ఆయన 16 నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది. కారణం, ఆయన మీద కొన్ని కేసులున్నాయి. 43,000 కోట్లు దోచేశావని ఈడీ, సిబిఐ, మనీ లాండరింగు, అలాగే అనేకమైనటువంటి ఆర్థికమైన నేరాల్లో ఆయనకి ఇవాళ్ళకి కూడా విచారణ, అఫ్కోర్స్ విచారణ ఉన్నదా లేదా అన్న దానికంటే కూడా అవే కేసులు నడుస్తూ ఉన్నాయి. మరి ఈయన వెళుతున్నారా, ఆ కళంకాన్ని కడిగేసుకునేటటువంటి ప్రయత్నం చేశారా, 16 నెలలు జైల్లో ఉన్న తర్వాత జరిగిందేమిటి, బయటకు వచ్చారు, అలాగే రాజకీయాల్లో అధికారం సాధించాలన్నటువంటి ఒక తపనతో అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసి ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఇవాళ మన ముందు నిలబడ్డారు. మరి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో ప్రజలకు నిబద్ధతగా సేవలు అందించగలుగుతున్నారా లేదా, చేయలేకపోతున్నటువంటి కారణం ఏంటి, బేసిక్గా రాజకీయ నాయకులకు ఉండవలసిన లక్షణాలు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన లక్షణాలు ముఖ్యమంత్రిగా కానీ, పాలకుడుగా కానీ, రాజకీయ నాయకుడుగా కానీ ఏ రకంగా మ్యాచ్ అవ్వట్లేదా, ఎందుకని ఈ విభిన్నమైనటువంటి పరిస్థితి, 151 మంది ఎమ్మెల్యేల నుంచి దీవించినటువంటి ప్రజల పక్షాన ముఖ్యమంత్రి లేడు అన్నటువంటి విమర్శ ఫేస్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తోంది, బేసిక్గా లోపం ఎక్కడున్నది, ఆలోచన తీరులోనా, అధినేతకు కనీసం మాత్రం రాజ్యాంగబద్ధమైనటువంటి విషయాల మీద అవగాహన లేకపోవడమా, అవగాహన ఉండి కూడా వాటి మీద గౌరవం లేకపోవడమా, ఇలా రకరకాల కోణాల్లో మనం ఆలోచిస్తున్నప్పుడు, బాధ్యతగా మనం మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఎందుకని ప్రజల పక్షాన లేడు, అలాగే త్యాగంతోటో లేకపోతే మేధస్సుతోనో లేదా ఒక క్యారెక్టర్ కాండక్ట్ ఇవి ఉన్న వాళ్ళను గౌరవించలేనటువంటి దశలో ఆయన ఎందుకుంటున్నాడు, నేరం అంటే ఎందుకు అంత ప్రీతిగా ఆలోచిస్తున్నాడు, అంతగా రెస్పాండ్ అవుతున్నాడు, నేరస్తులను తన రెక్కల కింద దాచుకొని ఎందుకు రక్షిస్తున్నాడు, ఇలా అనేకమైనటువంటి ప్రశ్నలు అనేక కోణాల్లో ప్రజలకు ఒక రకమైన ఇబ్బందితో పాటు బాధ కూడా. ఎందుకు మన బిడ్డ అని మనం దీవించాం కదా, ఎందుకని ఇతను మనల్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నాడు అన్నటువంటి విషయం ఇవాళ చర్చనీయాంశంగా కొత్తగా ఏమి రాకపోయినా, బట్ మనం తెలుసుకోవాల్సిన అంశాలేంటి, మన ముఖ్యమంత్రి మన కోసం ఎందుకని ప్రయత్నం చేస్తున్నాడా లేదా అన్నటువంటి అనేకమైనటువంటి సందేహాల మధ్య వీకెండ్ డిబేట్లో మనతో పాటు దీని మీద మాట్లాడడానికి డాక్టర్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు, అలాగే కుండబద్దలు గౌతమ్ గారు, ముగ్గురికి స్వాగతం పలుకుతూ తులసిరెడ్డి గారు నమస్తే. నమస్తే. తులసిరెడ్డి గారు, ఒకే ఒక విషయాన్ని మీ దగ్గర నుంచి ఒక విశ్లేషణ ఆహ్వానిస్తున్నా. ముఖ్యమంత్రి కొన్ని ఫెయిల్ అయ్యారు అన్నది వాస్తవం, అసలు యాటిట్యూడ్లో లోపం ఉన్నది అన్నటువంటి ప్రధాన విమర్శ వినిపిస్తోంది. రాజకీయ నాయకుడికి ఉండవలసిన మౌలిక లక్షణాలు ఈయనలో లేవు, అసలు రాజకీయ నాయకుడుగానే కాదు నాయకుడుగా కూడా ఈయన ఏ మాత్రం సరిపోడు అన్నటువంటి ఒక వాదన బలపడుతోంది, ఎందుకని, కారణం ఏంటి, నేపథ్యం ఏంటి? ఆయన ప్రవృత్తి చిన్నప్పటికాలం ఉంటే కూడా ఆయన ప్రవృత్తి అలాంటిది, రాజకీయ అవినీతి, రౌడీ, వ్యాపారి. ఆయన రాజకీయ నాయకుడే కానీ రాజకీయ వ్యాపారి, వ్యాపారంలో కూడా అవినీతి, అక్రమాలు, రౌడీజం. కాబట్టి ఆయన అవినీతి, రౌడీ, వ్యాపారి. ఓకే, కాబట్టి దాన్ని అధికారాన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాడు. ఆయన వచ్చేసి ఆయన రాజకీయ సేవకుడు కాదు. మామూలుగా జనరల్ గా అన్ని చాలా మంది ఇది రాజకీయం ద్వారా సేవ చేయాలనే యాంగిల్లో ఉంటారు, కానీ ఈయన రాజకీయం ద్వారా వ్యాపారం చేయాలని వచ్చాడు. ఆయన చిన్నప్పటి ప్రవృత్తి వచ్చేసి
ఆ వ్యాప్తి దానికి రాజకీయాన్ని జోడించుకున్నాడు. అవసరం వచ్చినప్పుడు రాజకీయంలో ఎన్ని అవకతవకలు చేయాలనో, ఎన్ని అవినీతి మార్గాలు చేపట్టాలనో, అవసరమైతే రౌడీ ఇవన్నీ ఉపయోగించుకుంటున్నాడు. దానికి అధికారం అనేది తోడ్పడుతుంది. అధికారం లేక ముందు ఈ రౌడీజము దీనికి కొంత వేరే విధంగా ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు అధికారం కూడా తోడ్పడుతూ ఉంది, దానికి యంత్రాంగం కూడా తోడ్పడుతుంది. కాబట్టి ఆయన పక్క రాజకీయ వ్యాపారి, ఏది చేసినా ఆ యాంగిల్లో వచ్చేసి ఏం దీంట్లో ఏం లాభం వస్తుంది అనేది అది దాని ఫండమెంటల్ గా అదే ఆ నేచర్. ఓకే, మిగతా రాజకీయ రాజశేఖర్ రెడ్డి రాజకీయ సేవకుడు, రాజకీయాలను సేవకు ఉపయోగించుకోవాలా కోసం ఉపయోగించుకోవాలనేది అది రాజశేఖర రెడ్డి గారు కానీ మిగతా మంది ముఖ్యమంత్రులు కానీ కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చు. కానీ ఈయన పక్క రాజకీయ వ్యాపారి కాబట్టి ఫండమెంటల్ డిఫరెన్స్ ముఖ్యమంత్రులకు, ఈ ముఖ్యమంత్రికి, మిగతా నాయకులకు, ఈ నాయకునికి ముఖ్యమైన డిఫరెన్స్ అదన్నమాట. దాంతో ఇవన్నీ సమస్యలన్నీ వస్తున్నాయి. ఎస్, తులసిరెడ్డి గారు, వ్యాపారం అయితే కొన్ని ఇబ్బందులు మాత్రమే ఉంటాయి, కానీ నేర స్వభావం ఉంటే కక్ష వివక్షతే నా పాలన అనుకొని భావిస్తే ఒక నాయకుడు అనేవాడు ప్రజలకు సేవ చేసే బదులు సేవలు మర్చిపోయినా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తున్నది అన్న ఒక చాలా విచిత్రమైనటువంటి క్యారెక్టర్గా ఈయన మీద చర్చలు జరుగుతున్నాయి. విద్యాసాగర్ గారు, ఇవాళ మీ మీ అధినాయకులు మాట్లాడుతున్నారు వెదర్ హీజ్ సూటబుల్ ఫర్ పాలిటిక్స్ ఆర్ నాట్, అసలు రాజకీయ నాయకుడిగా మనం గుర్తించగలమా ఇలాంటి క్యారెక్టర్స్ని అని అంటున్నారు. విజయసాగర్ గారు సార్, మీకు పెద్దలిద్దరికి కూడా నమస్కారం. అసలు దాని గురించి ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్కి అసలు మన భారత రాజ్యాంగమే ఒప్పు. ఇటువంటి క్యారెక్టర్స్ మీద ప్రజల మధ్య చర్చ కంటే కూడా ఫండమెంటల్ గా భారత రాజ్యమే ఇటువంటి నేచర్ ఉన్న మనుషులు పాలిటిక్స్ కు పనికిరారు, ప్రజాసేవకు పనికిరారు అన్నది ఫండమెంటల్ గా నా భారత రాజ్యాంగం అంగీకరించింది ఒకటి. అయితే రెండో పాయింట్ ఏంటంటే, నేను చాలా సందర్భాల్లో డిఫరెంట్ డిఫరెంట్ టీవీ ఛానల్స్ లో చాలా రిగ్రెట్ అవుతూ ఉంటాను. లాస్ట్ 2019 జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి పరివాసనాలు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటికీ కూడా రాష్ట్ర ప్రజలందరూ ఓటు వేసిన వాళ్ళందరూ కూడా రిగ్రెట్ అన్నదాని మీద. దీని మీద ఈ ఆ ముఖ్యమంత్రి ఫిట్ అవుతాడా లేదా అన్నదానికంటే కూడా ఓటు వేసిన దాని మీద పరిణామాల మీద అనుభవిస్తున్నటువంటి ఫలితాల మీద ప్రజల్లో గనక ఎక్కువ చర్చ జరిగితే ఈ ప్రజలు వచ్చే 2024 జరిగే ఎన్నికల్లో మంచి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆయన ఫిట్ అవ్వడం అన్న విషయాన్ని ఇప్పుడు కాదు, 2009లోనే నిరూపితమైంది. అంతకు మునుపు ఆ వాళ్ళ తండ్రి చనిపోయిన సమయంలో ఆయన చేసిన యాక్టివిటీ మీద నిరూపితమైంది. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత రోషే గారి పీరియడ్ లో, తర్వాత కాంగ్రెస్ పార్టీతో చేసిన ఆయన ఘర్షణాత్మక వైఖరి బయటికి రావడంతో ఇవన్నీ కూడా ప్రజలు గమనించి కూడా 2019లో ఆయన కన్సిడర్ చేయటం మీద డిస్కషన్ జరగాలి అనేది నా అభిప్రాయం. అది దాని మీద జరిగితే అసలు ఈ మనిషిని రాజకీయాల్లో పెట్టాలా వద్దా, అసలు ఈ మనిషి పనికొస్తాడా కాదు, అసలు రాజకీయాల్లో మనిషి పెట్టాలా వద్దా, ఈ మనిషిని నాగరిక సమాజంలో ఈ మనిషి అవసరం ఉందా లేదా, ఈ సమాజంలో ఈ వ్యక్తి యొక్క భావజాలము కరెక్ట్ అవునా కాదా, భావజాలం మీద వల్ల జరిగేటటువంటి విపరీతమైనటువంటి పరిణామాల వల్ల సమాజంలో ఉత్పన్నమయ్యేటటువంటి పెను మార్పులు, పెను సంఘర్షణల వల్ల రాబోయే తరాలకు ఎటువంటి ఆ మెసేజ్ ఇవ్వబోతున్నాం, మనం రాబోయే తరాలకు ఎటువంటి ఆ కల్చర్ నేర్పించబోతున్నాం అనే దాని మీద అసలు ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో మనం కూడా సాగించవచ్చు అని ఫండమెంటల్ గా తీసుకుంటే, ఒక నార్మల్ పర్సన్ గా కనుక తీసుకుంటే ఖచ్చితంగా ఒక ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్న వ్యక్తికి ఆల్రెడీ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తికి కేర్ ఆఫ్ ఎక్కడ అన్నది రాజ్యాంగము, చట్టము, ఐపీసీ, సిఆర్పిసి అన్ని కూడా ఆల్రెడీ దిశానిర్దేశం చేస్తున్నాయి. ఈ వ్యక్తి ఇక్కడ కాదు, ఎక్కడ ఉండాల్సిన చోట అక్కడ ఉండాలా అన్నది 2019 ప్రజలు నిర్ణయించాలా. రెండవది, ఎవరైతే వెనుదలుగా నిలబడుతున్నారో ఆయనకు ఆయన చేసే అన్యాయాలు, అక్రమాలకు, ప్రజలను విసిగించే తీరు, పద్ధతి, ఆయన తీసుకునే తిగ్లక్ నిర్ణయాల వల్ల దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పాలు అవుతున్నటువంటి తీరును కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కనుక గమనించకపోతే ఆయన మీద కనుక సీరియస్ గా ఇలాంటి వ్యక్తి రాజకీయాలు కాదు సమాజంలోనే ఉండడానికి మనం పర్మిట్ చేయకూడదని వాళ్ళు అనుకోకపోతే
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజల్లోనే కాదు, ఓటర్లలోనే కాదు, జన స్రవంతిలోనే కాదు, దేశం మొత్తం కూడా ఇటువంటి వైరస్, ఇటువంటి వ్యవహార శైలి ప్రజల్లో గనక విస్తరిస్తే రాజకీయాల్లో ఇది విపరీతమైన ధోరణులకు దారితీసి అసలు రాజకీయం అంటేనే భయపడి చచ్చేలాగా, రాజకీయం అంటేనే బయటికి రాని పరిస్థితుల్ని ప్రజలు భయపడతను గురి చేసి ఒక మోనోపాలి సిద్ధాంతాన్ని పెట్టుకొని ఒక నెపోలియన్ లాగానో ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నటువంటి భావజాలంలో ఉన్న వ్యక్తులు బయటకు వచ్చి దేశాన్ని పరిపాలించే రోజులు ఎంతో దగ్గరగా లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఏ ప్రజలకైతే ఇది సుఖవంతమైందని అనుకుంటారో, ఏ ప్రజలైతే ఇది చాలా బాగుంది అనుకుంటారో, ఏ ప్రజలైతే దౌర్జన్యం దాష్టికాలు చేస్తేనే మనుగడ సాగిస్తాము అనుకుని ఫీల్ అవుతారో, అలాంటి వ్యక్తులు ఉన్నంత వరకు, అలాంటి వ్యక్తులు సమాజంలో నడవడిక ఉన్నంత వరకు, అలాంటి వ్యక్తులకు మనం గనక ఇలాంటి వ్యక్తుల యొక్క మేనరిజాన్ని గనక క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఎవరైతే విజ్ఞులు లేదా శాసజ్ఞులు చదువుకున్న వాళ్ళు మేధావులు చిన్న బ్రేక్ తీసుకుందాం తులసిరెడ్డి గారు, బ్రేక్ తర్వాత మరింత లోతు. గౌతమ్, మీరు రోజు విశ్లేషణలు చేస్తూనే ఉన్నారు, వెల్, అలాగే మీ విశ్లేషణలు ప్రధానమైనటువంటి లోపం ముఖ్యమంత్రిలో మీకు కనపడింది ఏంటి, మీరు గుర్తించింది ఏంటి, ఇవాళ కావాల్సిందేంటి, ఇవాళ లేనిదేంటి? ఉన్నదో తెలియడం లేదు, అలా ఉంది నేటి పరిస్థితి. ఇప్పుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి అలాగుంది, జరుగుతున్నదంతా లేదేమో అని అనిపిస్తూ ఉంది. జరగవలసింది ఏదో, అది ఎప్పుడు జరుగుతుంది అని ఆశాజనకంగా చూడటం తప్ప వేరేమి చెయ్యలేమా అని అనిపిస్తా ఉంది. కోట్లు వీటి ప్రకారం కుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇదే విధంగా నడవాల్సి వస్తుందా అనే భయం కూడా వేస్తుంది. ఎందుకంటే ఆయన అస్తుడు, ఆయన మీద ఆరోపణలు అయ్యి ఆయన 16 జైల్లో కూడా ఉండి వచ్చారు. దాంతో పాటుగా ఆయన తీసుకొచ్చిన వ్యక్తులను కూడా చూడండి ఒకసారి, సేమ్ ఐస్ లాంటి వాళ్ళని. ఇప్పుడు ఒకరు గారు ఉన్నారంటే ఆయన ఫ్రెండ్స్ గా ఆయన కలీగ్స్ ని వాళ్ళని వీళ్ళని ఒక క్లబ్ కు ఎక్కడికో తీసుకెళ్తారనుకోవచ్చు. ఈయన రాజకీయాల్లోకి అప్పుడు వాటిలో భాగం పొందుకున్న వాళ్ళని లేదా వేరే వేటిలోనైనా సరే, ఇక ఎందులోనైనా సరే నేరారోపణలో ఉన్న వాళ్ళని ఎక్కువండి. ఇక్కడ కలిసి అనంత బాబు సంగతి చూడండి, శవాన్ని డోర్ డెలివరీ చేశాడు, ఎక్కడా చూడలేదు ప్రపంచంలో. అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. నిన్న టీటీడీ బోర్డులో శరత్ చంద్రారెడ్డి గారికి బోర్డు మెంబర్ ఇచ్చారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా కేసులు నడుస్తున్నాయో ఏమీ తీరు తెలియదు. అప్పటి వరకు ఈయన నేరస్తుడు కాదు అని అనుకోవచ్చు, కానీ శరత్ చంద్రారెడ్డి గారి పరిస్థితి ఏమిటండి, ఆయన అప్రూవర్ గా చేసిన నేరాడు, జడ్జి గారు జడ్జిమెంట్ ఇవ్వాల్సిన పని లేదు, ఆయనే జడ్జిమెంట్ ఇచ్చేసుకున్నాడు నేను నేరస్తుడినేనని. అలాంటి ఒక నేరస్తుడిని తీసి టీటీడీ బోర్డులో పెట్టారు. ఇక దాంతో పాటుగా ఇక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎన్ని కేసులుంటే అంత బలం ఉందన్నట్టుగా, పంటికి పాచి బలం అన్నట్టుగా వీళ్ళందరూ కేసుల్ని వెనక పెట్టుకుని బలంగా ముందుకొస్తూ విపక్షాలని ఆరోపించడం, అడ్డమైన బూతులు తిట్టడం, ఇవన్నీ ఇవే మనం కోరుకున్నది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అందున విభజించబడి కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఇదా మనం కోరుకున్నది అని అంటే ఇది కాదు, ఇది ఇది వద్దనే వద్దు. కానీ ఏం కావాలి అంటే అభివృద్ధి కావాలి, మంచి రాజధాని కావాలి, ఇక్కడికి చాలా పరిశ్రమలు రావాలి అని అంటే ఉన్న పరిశ్రమలన్నీ పారిపోయే పరిస్థితి వచ్చింది. ఇక్కడి నుంచి వేరే పక్క రాష్ట్రాలకు అటు చెన్నై తమిళనాడు వైపు ఇటు తెలంగాణ వైపు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే మరి మన రాష్ట్రంలో ఏముంది అని అంటే రౌడీయిజం, అరాచకం, ఎక్కడ పెట్టినా ఇదే కదండి. ఏ ఊర్లోనైనా చూడండి, రాజ్యాంగబద్ధంగా జరగవలసిన ఎన్నికలను కూడా నామినేషన్ వేయటానికి కూడా ఎన్ని కష్టాలు పడాల్సిన పరిస్థితి వచ్చిందో చూడండి. ఇది మన ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడుస్తున్న తీరు. ఇదంతా ఎందుకు వచ్చింది, ఇంతకు ముందు ఎప్పుడు చూడండి, ఇప్పుడే ఎందుకు వచ్చింది అని అంటే మీరు చెప్పినట్టుగానే ఓపెనింగ్ రిమార్క్స్ లో ఆ జగన్మోహన్ రెడ్డి గారి తీరును బట్టే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా నడుస్తూ ఉంది. చెప్పండి. ఓకే ఓకే గౌతమ్ గారు, అలాగే తులసిరెడ్డి గారు, మరొక విషయం, ఇవాళ నేరస్తులు టీటీడీ మెంబర్లు అయితే అపచారం కాదా అన్నటువంటి ప్రశ్న వస్తోంది. అఫ్కోర్స్ పెద్దలు మీలాంటి వాళ్ళందరూ ఆలోచిస్తుంటారు, ఎందుకు నేరస్తులకు
ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ సాధారణమైనటువంటి విషయాలను కూడా పక్కన పడేసి నేరస్తులను ఎందుకు ప్రోత్సహిస్తారు అనేది మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఫైన్, మరి మీరే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన యాటిట్యూడ్ ప్రాబ్లంతో ఇవాళ తులసిరెడ్డి గారు విల్ యూ ప్లీజ్ మీరు ఫాలో అవుతున్నారా? ఓకే, అసాధారణం కూడా చేస్తుంటారా అప్పుడప్పుడు? ఓకే ఫైన్, మీరు పక్కన ఏదో అటెండ్ అవుతున్నట్టుండి నాకు సందేహం వచ్చింది, అందుకని అడుగుతున్నాను. ఎనీహౌ, మరి ముఖ్యమంత్రి యాటిట్యూడ్ని మీరే చెప్పారు, టీటీడీ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, మరి ఆయన కొలీగ్స్ని ఆయనకు నచ్చిన వాళ్ళను ఆయనకు నచ్చినటువంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళనే ప్రోత్సహిస్తారు కదా. ఎందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం హిందూకు సంబంధించినటువంటి హిందూ దేవాలయాలకు సంబంధించి ఇంత ఘాతకం జరుగుతుంటే స్పందనే లేనటువంటి మఠాధిపతులు పీఠాధిపతులు ఎక్కడ నిద్రపోతున్నారు? వాట్ ఈస్ ద రీజన్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా ఆ రోజు నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా గతంలో చంద్రబాబుకి 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, నాకు అవకాశం ఏంటి అంటే 2019 అవకాశం ఇచ్చారు, అది అప్పుడు సక్సెస్ అయింది. ఇప్పుడు 2024 అది పనిచేయదని చెప్పేసి ఆయనకు అర్థమైపోయింది. కాబట్టి 2024 దొంగ నోట్లు, దొంగ ఓట్లు, రౌడీజం, దౌర్జన్యం ఈ 4 మార్గాల ద్వారా అధికారంలోకి రావాలనుకుంటున్నాడు. దానికి సంబంధించి దొంగ నోట్లు ఎవరు ఇస్తారు, దొంగ ఓట్లు ఎవరు వేయిస్తారు, రౌడీజం ఎవరు చేయగలరు, దౌర్జన్యం ఎవరు చేయగలరు, అది మతాలకు అతీతంగా కులాలు అయినా అవసరం లేదు. ఇక్కడ దొంగ నోట్లు ఏ విధంగా వస్తాయి, మార్నింగ్ లేచిన వాళ్ళం ఉంటే అది ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, ఈ మాఫియాల ద్వారా ఏ విధంగా వచ్చేసి డబ్బులు సంపాదించవచ్చు. రేపు ఎన్నికల్లో ఓటుకు అవసరమైతే 4,000, 5,000, 10,000, అసెంబ్లీకి వచ్చేసి 30 కోట్ల నుండి 100 కోట్ల వరకు, పార్లమెంటుకి వచ్చేసి 100 కోట్ల నుండి 500 కోట్ల వరకు ఆ విధంగా ఖర్చు పెట్టేదానికి దొంగ నోట్ల కోసము ఆ ప్రయత్నం చేసుకునే విధంగా మార్నింగ్ లేచినాలు ఉంటే ఇదే పని. కాబట్టి ఆయనకు మతాలు, కులాలు, టీటీడీ ఇవన్నీ అవన్నీ నిమిత్తం మాత్రం వచ్చేసి ప్రజలు వచ్చేసి ఈసారి దొంగ నోట్ల ద్వారా దానికి తోడు దొంగ ఓట్లు కూడా ప్రత్యర్థుల ఓట్లు రావనుకునేటు ఓట్లు తొలగించడము, దొంగ ఓట్లు వేసి రేపు దొంగ ఓట్లు వేసుకోవడము, ఇది ఈ దొంగ ఓట్లు దొంగ నోట్లప్పుడు అడ్డుపడేదానికి ఎవరన్నా వస్తున్నప్పుడు వాళ్ళ మీద రౌడీజం చేస్తానికి దౌర్జన్యం చేస్తానికి రౌడీలను వచ్చేసేసి పెంచి పోషించడము, ప్రత్యర్థుల మీద ఇప్పటాలముంటే కేసులు పెట్టడము, భయోత్పాతం సృష్టించడము, ఇది ఈ యొక్క 4 సూత్రాల కార్యక్రమంతో వచ్చే ఎన్నికలకు ఆయన రెడీ అవుతున్నాడు. ఇది ఓవరాల్ గా ఎన్నిటికీ క్రక్స్ పాయింట్ ఏమంటే ఆయన ఏమి నేను ముందే చెప్పాను, రాజకీయమూ తెలుసు, వ్యాపారము తెలుసు, కానీ రాజకీయానికి వ్యాపారికి రాజకీయాలు నిజాయితీగా చేసే రాజకీయ నాయకులు ఉంటారు, వ్యాపారం కూడా వచ్చేసి నిజాయితీగా చేసే వ్యాపారం ఉంటుంది, కానీ ఈయన అవినీతితో రౌడీజంతో కూడినటువంటి రాజకీయ వ్యాపారి. కాబట్టి దానికి టీటీడీ ఉపయోగించుకుంటున్నాడు, మరొక డిగ్రీ యాడ్ చేశారు ముఖ్యమంత్రికి. ఇంతకు ముందు రాజకీయ వ్యాపారం అన్నారు, ఇప్పుడు రాజకీయం అలాగే నేరం కూడా కలిపినటువంటి తత్వం అని మరొక డిగ్రీ కూడా ఇచ్చారు ఆయనకి. అఫ్ కోర్స్ జరుగుతున్నటువంటి విషయాలు అలానే ఉన్నట్టుగా అనిపించే మీరు ఇచ్చినటువంటి ఆ డిగ్రీని వాళ్ళు స్వీకరించినా స్వీకరించకపోయినా అది బిరుదుగా వాళ్ళు తీసుకోవాల్సిందే, కారణం జరుగుతున్నటువంటి వాస్తవాలు. ఇవాళ మనము 4 సంవత్సరాల పాలన మొదటి నుంచి తీసుకుంటే విధ్వంసంతో ప్రారంభమైనటువంటి పరిస్థితి, కట్టినవి కూల్చేస్తారు అలాగే వాళ్ళు కట్టినవి కూలిపోతూ ఉంటాయి, విచిత్రమైనటువంటి పరిస్థితి కదా. విద్యాసాగర్ గారు, ఇవాళ ప్రజావేదికను కూల్చుతూ ప్రారంభమైంది ఆయన ప్రయాణం, అలాగే పోయిన 4 సంవత్సరాల్లో ప్రజల్ని ఏమైనా మెప్పించారా అనంటే నేరస్తులను మెప్పించడంతోనే ఈ 4 సంవత్సరాల కాలం సరిపోయింది అన్నటువంటి వాస్తవం కళ్ళకు కనపడుతున్నటువంటి నేపథ్యంగా మనం భావించాల్సిన దశ వస్తుంది అని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు, కానీ మార్పు రావట్లేదన్నటువంటి బాధ. విద్యాసాగర్ గారు, తులసిరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో అక్షర సత్యం ఏంటంటే ఆయన భవిష్యత్ తులసిరెడ్డి గారికి కోపం కూడా రావచ్చు. నేను ఒక మాట చెబుతాను ఏంటంటే,
అసలు రాజశేఖర్ రెడ్డి గారి తత్వమే న్యాచురల్ గా ఉన్నటువంటి వాటిని కొట్టేసి, న్యాచురల్ గా ఉన్న వాటిని దుబ్బేసి, న్యాచురల్ గా లభించేటటువంటి లభ్యత ఉన్నటువంటి వాటిని వాళ్ళ అనుచరులకు కొడుక్కి కూతురికి కట్టబెట్టేసి బయ్యారంగం దగ్గర నుంచి తీసుకుంటే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఆ తీర ప్రాంతంలో ఇసుక దగ్గర నుంచి కూడా అసలు న్యాచురల్ గా లభ్యమయ్యేటటువంటి ప్రకృతి వనరుల్ని ఎట్లా దోచుకోవాలో నేర్పించింది రాజశేఖర్ రెడ్డే. అంతకుముందు ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా ప్రకృతి వనరుల జోలికి ఎప్పుడు పోలే. ఒకవేళ అవినీతి ఏదైనా ఉంటే బోఫర్స్ కుంభకోణం దగ్గర నుంచి, లేకపోతే స్వాతంత్రం వచ్చిన 1948వ సంవత్సరంలో మొట్టమొదటి బడ్జెట్ లో ఆ ట్రక్కులు, యుద్ధ ట్రక్కులు కొనే దగ్గర నుంచి ఒక ఆ రోజు 40 లక్షల రూపాయలు శివరామకృష్ణన్ అని చెప్పేసినటువంటి ఒక మినిస్టరు దగ్గర నుంచి ఇలాంటి వాటిల్లో అవినీతి చేయడం చూసాం తప్ప, లేకపోతే గడ్డి తినేసినటువంటి, గడ్డి మేసినటువంటి 36 కోట్ల రూపాయలు 36 కోట్ల రూపాయలు అండి, ములాయం సింగ్ యాదవ్ అనుకుంటా, లాలూ ప్రసాద్ యాదవ్, 36 కోట్ల రూపాయలు గడ్డిలో ప్రభుత్వం పెట్టి వచ్చే సబ్సిడీ వచ్చి గడ్డి తినందుకు, రాజీవ్ గాంధీ ఉన్నటువంటి 86 కోట్లు 83 కోట్లు ఆ బోఫర్స్ ఉన్నాయి, ఈ రకమైనటువంటి కుంభకోణాలు మనం చూసాం. కానీ ప్రకృతి వనరులను ఎట్లా దోచుకోవచ్చో నేర్పించిందే రాజశేఖర్ రెడ్డి, అవినీతి ఎట్లా చెయ్యాలో నేర్పించింది, ఏ రకంగా ప్రజలతో ప్రకృతితో కూడుకున్నటువంటి వనరులు ఎట్లా దోచుకోవాలో నేర్పించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆ బ్యాచ్ మొత్తం ఒక 10-20 మంది తులసి రెడ్డి లాంటి వాళ్ళు తప్ప మొత్తం బ్యాచ్ మొత్తం అంతా కూడా వైసీపీలో ఉన్నారు ఈరోజు. ఆ బుద్ధులు, ఆ మార్క్, ఆ వ్యవహారము ఎక్కడికి వెళ్తుంది ఈరోజు చూడండి. రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే పద్ధతిలో ఆ రోజు ప్రకృతి వనరులు దోచుకుంటున్నారో సేమ్ పద్ధతిలో ఈరోజు వీళ్ళు ఇతను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నాడు. అక్కడ తేడా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి తేడా ఏంటంటే రాజశేఖర గారి విచ్చలవిడిగా చేయలే, అంటే మంది కొద్దిగా భయపడేవాడు, ప్రజలకు భయపడేవాడు, ప్రజాస్వామ్యానికి భయపడేవాడు, రాజ్యాంగానికి భయపడేవాడు, ఓటర్లకు భయపడేవాడు, కొద్దిగా ఎథికల్ వాల్యూస్ కొద్దిగా ఇక్కడికి వచ్చేసరికి బహిరంగమైపోయి బట్టలు కూడా చేసేంత పని అయిపోయింది. ఏంటంటే లిక్కర్ వ్యాపారంలో అవును నేను నేరం చేశాను అని, ఒక లిక్కర్ వ్యాపారం అంటే ఇది వేరే వ్యాపారం గురించి పక్కన పెడదాం, లిక్కర్ వ్యాపారంలో చేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి టీటీడీలో పెట్టారు. పోనీ వాళ్ళ మిస్సెస్ మీద కూడా ఒక ఆరోపణ ఉంది, ఆ డబ్బులు తరలించిన మొత్తం అంతా కూడా ఆ ఫ్లైట్లలోనే. పోనీ వాళ్ళ మామది హెడ్రో డ్రగ్స్ అంటే ఆ కరోనా పీరియడ్ లో మొత్తం అంతా కూడా గుట్టల గుట్టల మనీ డబ్బులు, బీరువాలకు సంబంధించిన డబ్బులు హైదరాబాద్ లో రెంట్కు తీసుకొని, మరి కొద్దిగా ఈ ఫ్లాట్స్ అని రెంట్కు తీసుకొని ఫ్లాట్స్ నిండా బీరు వాళ్ళ కుప్పలు డబ్బులు పెడితే సెంట్రల్ ఇంకా వాళ్ళు వచ్చి సీజ్ చేసిన చరిత్ర. అట్లాగే మీరు తీసుకున్నటువంటి కేతన్ దగ్గర నుంచి కానీ, మీరు ఎవరి దగ్గర తీసుకున్నా, ఎవరి చరిత్ర తీసుకున్నా, ఒక 5-6 మంది తప్ప మిగతా ఎవరి చరిత్ర తీసుకున్నా కూడా నేరమయమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తుల్ని ఈరోజు టీటీడీ బోర్డు వేసి ఆ బోర్డు నెంబర్లుగా చేయాలంటే ఆ భగవంతుడు వీళ్ళని ఏ రకంగా శిక్షిస్తాడో గానీ మన కాళ్ళతో చూస్తాం ఖచ్చితంగా. ఓకే విజయసార్ గారు, భగవంతుడు. ఇంకో విషయం ఏంటంటే అసలు తిరుపతిలో ఒక 40 రోజుల వ్యవధిలోనే ఇద్దరు చిన్న బిడ్డల మీద వన్యప్రాణులు దాడి చేస్తే ఇంతవరకు కనీసం ఆ దగ్గర ఉన్నటువంటి క్యూరేటర్, ఈ రీజనల్ క్యూరేటర్ కూడా తిరుపతికి వచ్చి విజిట్ చేసిన సందర్భం నేనైతే వినలా చూడలా, ఎందుకంటే తిరుపతిలోనే ఉంటాను, నేను ఏ పేపర్లో చదవలా. అటవీ శాఖ రివ్యూ లేదు, అటవీ శాఖ మంత్రి రివ్యూ లేదు. ఏమంటారంటే మీరు 1 గంట నుంచి ఉదయం 4 గంటల 5-6 గంటల వరకు మీరు ఎవరు గేటును క్లోజ్ చేస్తామంటారు, అంటే దాదాపు 14 గంటలు గేటు క్లోజ్ చేస్తే అడవిలో ఉన్నటువంటి చాలా మందికి విచ్చలవిడితనం అయిపోయి వాళ్ళకు కావాల్సింది దోచుకొని వెళ్ళిపోవచ్చు. తెలుగుదేశం పీటలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి 2014-2019 వరకు కొన్ని వేల టన్నుల ఎర్రచందనాన్ని సీజ్ చేసి కొన్ని వేల మందిని అరెస్ట్ చేసి కేసులు పెట్టి ఒక ఫోర్స్ గా దాన్ని ఆపి దాన్ని ఆ వేలం వేసి దాన్ని తిరిగి మళ్ళా ప్రజలకు అందించేటువంటి ప్రభుత్వానికి ఈ రోజు గత 4 సంవత్సరాల్లో ఒక్క ఎర్రచందనం కేసు గాని, పట్టుబడి చరిత్ర గాని, వాళ్ళ మీద రికవరీ చేసిన చరిత్ర గాని ఎక్కడా లేదు. అంటే ఎంత విచ్చలవిడితనం, ఎక్కడ తీసుకున్న విచ్చలవిడితనం,
ఎవడైనా ఏమైనా చేసుకోవచ్చు, కానీ చివరికి చేయాల్సింది ఒక్కటే, ఎలాగైనా సరే ఆ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ వార్డు నెంబర్ దగ్గర నుంచి, ఎమ్మెల్యే దగ్గర నుంచి, ఎంపీ దగ్గర నుంచి, వీళ్ళందరి చేత ఎన్నుకోబడేటువంటి ముఖ్యమంత్రి తిరిగి మనకి ఎన్నిక కాబడాలి. మీరు ఏమైనా చేసుకోండి. ఓకే విజయసార్ గారు, రాజ్యాంగంలో ఏమీ లేదు. ఎస్ విజయసార్ గారు, మీరు చెప్పిన వాస్తవాల్లో అనేకమైనటువంటి విషయాలు మరి ప్రజలకు పట్టట్లేదా అన్నటువంటి ప్రశ్నే వేధిస్తోంది. అనేక విషయాలు చెప్తున్నారు, అలాగే వివరణలు కూడా ఇస్తున్నారు, ఉదాహరణ సోదాహరణగా చెప్తున్నటువంటి విషయాలు. ఒకే ఒక ప్రశ్న ఇవాళ, 80% హిందువులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో అన్య మతస్థుడిని తీసుకొచ్చి టీటీడీ బోర్డు చైర్మన్గా చేయడం ఎంత సాహసం, ఎంత సాహసం! అలాగే ఇది వ్యక్తిగతమైనటువంటి విషయానికి సంబంధించింది కాదే, మన యాటిట్యూడ్కి సంబంధించినటువంటిది కాదే, మనకంత స్వేచ్ఛ లేదే, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయే, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో మత సంబంధమైనటువంటి నమ్మకాలను గౌరవించవలసినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్లో లేదు అని చెప్పుకోవడంతో పాటు రావలసినటువంటి ప్రతి ఘటన హిందువుల్లో రావటం లేదు ఎందుకని అన్నటువంటి ప్రశ్న, బాధ. అలాగే అనేకమైనటువంటి కోణాల్లో ఈ సబ్జెక్టుని ఖచ్చితంగా ప్రజల ముందు పెట్టి, అలాగే ఇది పెద్ద నేరం అవుతుంది అన్నటువంటి విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేయాల్సిన సందర్భం ఇది. చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ తులసిరెడ్డి గారు. మీరు సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణంలో జగన్మోహన్ రెడ్డి తాతగారు రాజారెడ్డి గారి గురించి తెలుసుంటుంది, అలాగే తండ్రి రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా మీకు పూర్తిగా అవగాహన ఉండుంటుంది. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఈ ముగ్గురిలో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్ డిఫరెన్సెస్, మీకు కనిపించినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు తెలుసు రెడ్డి గారు? ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఆయన ప్రజాస్వామ్యవాది, జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య నియంత. ఫండమెంటల్ డిఫరెన్స్ అది. ఓకే, ఆయన ప్రజాస్వామ్యవాది, ఈయన ప్రజాస్వామ్య నియంత. సరే, రాజారెడ్డి గురించి, ఆయన సర్పంచ్ స్థాయి వరకు కాబట్టి ఆయన గురించి ఎక్కువ, ఇద్దరు ముఖ్యమంత్రి పదవులు కాబట్టి కంపేర్ చేయొచ్చు, కానీ రాజారెడ్డిని ఆ స్థాయిలో కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. ఆయన వచ్చేసి ఒక పులిందర సర్పంచ్ వరకు ఆయన పరిమితమైనడు. తర్వాత రాజశేఖర రెడ్డికి జగన్కి ఏమంటే, రాజశేఖర రెడ్డి రాజకీయాల్లో అనేక ఆటుపొట్లు తిన్నాడు, కానీ జగన్మోహన్ రెడ్డికి ఆయన అన్నీ కలిసి వచ్చాయి. ఆయనకు వచ్చేసి అన్ని నీతి చంద్రికలో పరవస్తు చిన్న సూర్య సూక్తి చెప్తాడు, పర్వము, సంపద, అధికారము, అవివేకము, ఈ నాలుగింటిలో ఒక్కొక్కటి అనేక అనర్థాలకు దారితీస్తుంది, ఇంకా ఈ నాలుగు కలిస్తే చెప్పతరమా అని నీతి చంద్రికలో పరవస్తు చిన్న సూర్య అంటాడు. ఈయనకు ఆ విధంగా రాజశేఖర రెడ్డి ప్రారంభంలో వచ్చేసి ముగ్గురాల గన్ల ద్వారా డబ్బులు వచ్చింది వాస్తవమే. తర్వాత ఒకనొక 2004 ముందు చాలా వచ్చేసి ఇబ్బందుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి రాజశేఖర రెడ్డి ఆర్థికంగా అనేక ఇబ్బందులు, పొలిటికల్ గా కూడా అంత వాకోవర్ ఎప్పుడు లేదు. ఈవెన్ గెలిచినప్పటికీ పులిందల్లో వాకోవర్ గా ఆ పరిస్థితి లేదు. ఇతనికి అన్ని కలిసి వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారు చనిపోవడము, అప్పటికైన ముఖ్యమంత్రి కావడము, దానివల్ల వచ్చేసి ఆర్థికంగా ఆ కుటుంబము బాగుపడము, రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులే ఒక కసిని పెంచి ఎలా అయినా సరే కోట్ల సంపాదన వైపు దృష్టి పెట్టాలి అన్నటువంటి ఒక తపన పెరిగిందని భావించవచ్చా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు? అంటే ఆయన నేచరే వచ్చేసి ప్రవృత్తి అలాంటిది, చెప్తే కదా, రాజకీయ వ్యాపారి, వ్యాపారం చేయొచ్చు ఎవరైనా కానీ, కానీ అవినీతితో దౌర్జన్యంతో కూడినటువంటి వ్యాపారి. రాజకీయం ఎవరైనా చేయొచ్చు, కానీ ఆ రాజకీయం వచ్చేసి నీతివంతమైన సేవాతత్వం రాజకీయం కాదు, వ్యాపార దృక్పథం రాజకీయం. కాబట్టి రాజశేఖర రెడ్డి అతను వచ్చేసి, అతని ప్రవృత్తి డబ్బు అవసరం ఉందని తెలిసినప్పటికీ కొంత ప్రజాస్వామ్యబద్ధంగా, కొంత సేవా తత్పరకంగా అనేది కొన్ని నవరసాలు కలిసి ఉన్నాయి. ఈయన తులసిరెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన తర్వాత ఆర్థికమైనటువంటి చిన్న చితక ఇబ్బందులు
అసలు ఇబ్బందులే కాదు. అలాగే ఇవాళ వాస్తవ రూపంగా మనం కొన్ని విషయాలను ఉదహరిస్తే కాంట్రాక్టర్లు ఇచ్చేటటువంటి సొమ్ము సరిపోతుంది బాగా తరతరాలుగా రాజ్యాంగబద్ధమైనటువంటి పేమెంట్ లాగా ఇవాళ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ప్రభుత్వాధినేతలు తీసుకుంటున్నటువంటి కమిషన్ యు నో దట్ ఒక ముఖ్యమంత్రి దశకు ఎదిగిన వాడికి ఇవాళ అంత ఆశపడాల్సిన అవసరం లేదేమో. ఎందుకని ఇంకా ఆశ చావదు? అదే వన్స్ వచ్చేసి దానికి ఇంకా డబ్బు ఆశ ఏమైనా ఆశ వచ్చిన తర్వాత దానికి అంతు ఉండదు. ఇది ఆశ కాదు, దురాశ, అత్యాశ, పేరాశ. కాబట్టి ఇంకది దురాశ, అత్యాశ, పేరాశ ఉన్నప్పుడు దానికి లిమిట్ అనేది ఉండదు. ఇంకా దానికి ఇంకా వచ్చే తల్లికల్లా ఇంకా దాహం ఎక్కువైతుంది. ఇంకా కోటి రూపాయలు వస్తే 10 కోట్లు కావాలి, 10 కోట్లు వస్తే 100 కోట్లు, 100 కోట్లు వస్తే 1000 కోట్లు. కాబట్టి ఇది ఒక ఇంప్రూవ్ అవుతుందని చేసి దాంట్లో సాచురేషన్ అనేది ఉండదు. దీనికి ఈ అత్యాశకు, దురాశకు, పేరాశకు సాచురేషన్ ఉండదు. దానికి పైన గరిష్ట పరిమితి అని ఉండదు, అది ఇంకా పోతానే ఉంటుంది. కాబట్టి ఎక్కడ అవకాశం వస్తే, ఎంత అవకాశం వస్తే అంత అది నేలమాలికలు పట్టకుంటే మరికొన్ని నేలమాలికలు తోవడము ఆ విధంగా. అలాగే తులసిరెడ్డి గారు, మరొక విషయం, ఇవాళ టీటీడీ బోర్డులో ఇద్దరిని మాత్రమే ఉదహరిస్తున్నారు. మూడో ఆయన ఉన్నాడు, మూడో కన్నులాగా ఉదయ భాను ఎమ్మెల్యే. ఆయన మీద పుంకాను పుంకాలుగా అనేకమైనటువంటి కంప్లైంట్స్ వచ్చిన పరిస్థితుల్లో కృష్ణాంజనేయులు, యు నో హిమ్, ఒక జర్నలిస్టు తను ముందుకొచ్చి కేసులు పెట్టి శ్రవణ్ కుమార్ అనేటటువంటి ప్రముఖ లాయరు వాదించి హైకోర్టులో వాదనలు విన్న తర్వాత 10 కేసులు ఆయన మీద విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉదయ భానును కూడా తీసుకుని వెళ్ళి మళ్ళీ టీటీడీ మెంబర్గా వేయటం, మనం ఎక్కడో ఇద్దరిని మాత్రమే, శరత్ చంద్రారెడ్డి అండ్ కేతన్ దేశాయ్, వీళ్ళను మాత్రమే ఉదహరిస్తున్నాం. ఉదయ భాను కూడా అనర్హుడే కదా. ఇప్పుడు ఆయనకి ఇవన్నీ వచ్చేసి చాలా, ఆయన 16 నెలలు జైల్లో ఉండొచ్చు. ఆయన ప్రజలు వచ్చేసి ముఖ్యమంత్రిని చేసినప్పుడు ఇవన్నీ ఆయనకు వచ్చేసి ఏదో గడర్లు గాలికి పోతా ఉంటే గుండు సూదులు పట్టుకున్నట్టు, నన్ను ఇంత అవినీతి ఆరోపణ ఉన్న వ్యక్తినే 16 నెలలు ఉండేవానే ప్రజలు ఆదరించినప్పుడు ఇలా గురించి ఆయన ఆలోచించడు, ప్రజలు ఆలోచిస్తారని ఆయన భావించడు. కాబట్టి అది చిన్న విషయాలు. ఇంకొకటి టీటీడీకి సంబంధించి కొంచెం సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఇప్పుడు ఇస్లాం మతానికి సంబంధించి మక్కా అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక సింబల్, అదేవిధంగా వాటికన్ సిటీ ఒక సింబల్ క్రిస్టియానిటీకి, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా టీటీడీ తిరుమల అనేది హిందూ మతానికి ఒక సింబల్. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో అక్కడ చైర్మన్ కానీ సభ్యులు కానీ, ముందు మిగతా నేర చరిత్ర ఆయన్ని పక్కన పెట్టినా కానీ, హిందూ మతానికి సంబంధం లేని వేరే వ్యక్తులు నియమించడం అనేది ఇది ఏమాత్రం, అది కాంగ్రెస్ హయాంలో నియమించినా, తెలుగుదేశం హయామించినా, ఇప్పుడు నియమించినా కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అది ఈవెన్ కాంగ్రెస్ చేసినా కానీ కరెక్ట్ కాదంటారు. ఇది ఒక అభిప్రాయమే కాదు, రాజ్యాంగబద్ధం కూడా కాదు. రాజ్యాంగబద్ధం కానిది ఆచరించడం అనేది మరింత నేరం అవుతుంది. అలాగే విద్యాసాగర్ గారు, పొంగనూరు సంఘటనలో ఇప్పటికీ 92 మంది జైల్లో ఉన్నారు, అనేక మంది ఊరు విడిచి వెళ్ళిపోయినటువంటి నేపథ్యం, కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కుటుంబాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయి తలదాచుకుంటే వచ్చేటటువంటి బాధ ఏంటో ఆ బాధను అనుభవిస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. అలాగే మీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టారో తెలియదు, ఎంతమంది మీద పెట్టారో తెలియదు. అలాగే మీ అధినేత ఇంటి మీద దాడి చేసినటువంటి జోగి రమేష్ అనే నాయకుడి మీద కేసు ఉందా లేదా తెలియదు. ఆయనతో పాటు వచ్చిన వాళ్ళని ఎవరినైనా అరెస్టు చేసి మళ్ళీ ఇవాళ విచారణలో ఉంచారా లేదో తెలియదు. దీన్ని ఎలా తీసుకోవాలి విద్యాసాగర్ గారు? సార్, ఇప్పుడు తులసిరెడ్డి గారికి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చి మీరు అడిగిన సమాధానం చెప్తాను. యా ప్లీజ్ వెల్కమ్. ఈ రోజు చైర్మన్ అయినటువంటి కరుణాకర్ రెడ్డిని మొట్టమొదటిగా చైర్మన్ చేసిన ఘన చరిత్ర మరి రాజశేఖర్ పీరియడ్ లోనే కదా అండి. 1987 ఎండోమెంట్ యాక్ట్ ప్రకారము అసలు ఎవరెవరు సభ్యులుగా ఉండాలన్న దాని మీద ఒక 1987 ఒక అమెండ్మెంట్ తోటి చట్టం చేశారు. బ్రిటిష్ పీరియడ్ లో 1840లో బోర్డు కాన్స్టిట్యూట్ అయినప్పుడు, బ్రిటిషర్స్ బోర్డు కాన్స్టిట్యూట్ చేసినప్పుడు, మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉన్నప్పుడు 8 మందిని ఏ అంశాల ఆధారంగా దానికి బోర్డు కాన్స్టిట్యూట్ చేసి అందులో మళ్ళీ
వాళ్ళకి అధికారం ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీలో క్రిస్టియన్స్ వాళ్ళు, ఒక క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళు హిందూ మతానికి గౌరవించి ఆ టెంపుల్ కి వాళ్ళు అనుకుంటే ఆ రోజు ట్రస్టీగా ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ హిందూ మతానికి గౌరవించి ఆ రోజు రిటైర్డ్ అప్పట్లో అయ్యే ఇప్పుడు ఐఏఎస్ అప్పుడు ఐఏ సంథింగ్ ఏదో ఉంది, ఆ ఈఏఎస్ సంథింగ్ ఇంగ్లీష్ సంథింగ్ ఏదో ఉంది, రిటైర్డ్ ఉన్నవాళ్ళని దార్శికత ఉన్నవాళ్ళని లేకపోతే ఆ భావజాలం హిందూ భావజాలం ఒక 8 మందిని వోట్ చేశారు. అంటే 1880లో వాళ్ళకు ఉన్నటువంటి సహనము, ఓర్పు, అటువంటి ఇతర మతాల మీద గౌరవం కూడా కాంగ్రెస్ పీరియడ్ లో మొట్టమొదటిగా దాన్ని వైలేట్ చేసింది రాజశేఖర్ రెడ్డి. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. అంతే, ఆ రోజు నేర్పించాడు ఆయన అందరికి, నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు ఏమైనా చేసుకో, పవర్ నీ చేతిలో, నువ్వు ఏమైనా చేయొచ్చు అని చెప్పి తెలియజెప్పింది ఇతనే. ఆ నేరాలు, ఘోరాలకు, పాపాలకు అన్నిటికీ కారణం రాజశేఖర్ రెడ్డే. మనం ఈరోజు ఏదో మనం పార్టీ మారితే సచ్చిలు అయిపోం, ఇవన్నీ పాపాల పుట్ట, రాజశేఖర్ చేసిన పాపాల పుట్ట, మామూలు పుట్ట కాదు. యా విద్యాసాగర్ గారు, ఆయన గతమంతా గతించిపోయింది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి వర్తమానాన్ని ఆలోచిస్తుంటే రాజన్న రాజ్యం అన్న పేరుతోనే ఇవాళ ఆయనకు అర్హత ఉందా లేదా అన్నది తర్వాత సంగతి. ఒక ఛాన్స్ అంటే ప్రజలు జాలిపడ్డారు, అలాగే రాజన్న రాజ్యం అంటే ఆశపడ్డారు. కాదు కాదు సార్, నా పాయింట్ అది కాదు సార్. నా పాయింట్ ఏంటంటే ఇన్ని పాపాలు పుట్టి పాపాలు పుట్టలాగా దౌర్భాగ్యం లాగా చేసే అరాచకాలకు పేరు మారు పేరు అంటే రాజన్న రాజ్యం. రాజన్న రాజ్యం పేరు మీద ఎంత అరాచకం అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ మనం డిబేట్ అవుతున్నాం. విద్యాసాగర్ గారు, ఐ వుడ్ లైక్ టు నో వెదర్ దిస్ జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి అర్హుడా కాదా ఆ పదవికి, అలాగే ఆయన యాటిట్యూడ్ మారాల్సిన అవసరం ఉన్నదా లేదా అన్నటువంటి ప్రధానమైనటువంటి చర్చలో చివరిగా ముగిద్దాం. ఐ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ టు స్పేర్ విత్ యూ, ప్లీజ్ మీరు ఒక్క నిమిషంలో ముగించండి. ఓకే, ఇప్పుడు ఆ రోజు కొన్ని నిర్ణయాలు చేసినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టారు, దౌర్భాగ్యం. ఆ రోజు దానికి కారణం రాజీవ్ ఆరోగ్యశ్రీకి రావడానికి కారణం మందకృష్ణ మాదిక్ గారు, దాని ప్రత్యక్ష సాక్షి నేను. ఆ రోజు ట్యాంక్ బండి మీద దాన్ని తీసుకొచ్చింది ఎవరు? వీళ్ళు. అంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ అనో అమ్మఒడనో ఆ ఓడనో ఈ ఓడనో చిన్న చిన్న స్కూల్ చిన్న చిన్న డబ్బులు వేసేసి ప్రజలు నోరు మూపించేసి పెద్ద పెద్ద బడా స్కాములు చేసి వేల కోట్లు ఎట్లా దోచుకోవచ్చో అని చెప్పేసి తండ్రి నుంచి సంక్రమించినటువంటి ఆలోచన తీరు ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి పరాకాష్ఠకు తీసుకొని వెళ్ళిపోయి వచ్చే ఎన్నికల్లో దాని పీక్ లెవెల్స్ కు భారతదేశం మొత్తం అంతా కూడా విస్తరించడానికి చేసేదానికి we need to have a separate debate on your opinion. Vijayasagar garu dinni koncham aapeddam. నిజానికి తండ్రిని మించినటువంటి తనయుడు అని అనిపించుకుంటాడేమో పాలకుడుగా అని అనుకున్నాం, కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే ఆయన రాజశేఖర్ రెడ్డి తత్వానికి దగ్గర కూడా లేడు అన్నటువంటి వాస్తవాలు కూడా చాలా ఉన్నాయి. ఆయన ఏవైతే ప్రజానాయకుడిగా, ప్రజల నాయకుడు రాజశేఖర్ రెడ్డి, బట్ పార్టీకి మాత్రమే నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఇద్దరికీ ఉన్నటువంటి తేడా ఆయన ప్రజానాయకుడు, ఇతను పార్టీ నాయకుడు. సింపుల్, అంతకంటే పెద్ద ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. గౌతమ్ గారు చివరిగా ముగిద్దాం, వుడ్ యు లైక్ టు యాడ్ సంథింగ్? ఇందాక తులసిరెడ్డి గారు చెప్పారు ఆశ అత్యాశ దురాశ పేరాశ అని, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి అనేది తీసి పక్కన పెడితే ఆయనలో మరో కోణం కూడా ఒకటి ఉంది, మీరు చూసుకోండి. కసి కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఆ విషయంలో ఈ విధ్వంసం మొత్తానికి కారణమైంది ఆ కసే. ఆయన అమరావతిలో ఈ ఇక్కడ మన రాజధాని పెట్టకూడదు, ఆయన వేరే ఎక్కడో పెట్టదలుచుకున్నాడు అందుకోసం అని చెప్పి ఆ రోజు ఆయన గెలవలేదు కాబట్టి చంద్రబాబు గారు ఇక్కడ ఫిక్స్ చేశారు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఎలాగైనా దాన్ని మార్చాలనుకున్నారు చూడండి. చంద్రబాబు పట్టించిన ప్రజావేదికను కోల్చటంతో మొదలు పెట్టింది. ఇప్పుడు 3 రాజధానులు అని పేరు చెప్పి 2 రాజధానులు పక్కకి వెళ్ళిపోయినాయండి, ఎక్కడికి పోయినాయో తెలియట్లేదు. అమరావతి గురించి మాట్లాడరు, కర్నూలు న్యాయ రాజధాని గురించి మాట్లాడరు, విశాఖ మీద పడ్డారు. విశాఖలో ఎందుకు? అక్కడ చాలా భూములు ఉన్నాయి, అక్కడ దోచుకుంటానికి చాలా ఉంది. అది రాజధాని అయినా కాకపోయినా సరే అక్కడ వేరే
ఒక వేరే రకమైన వ్యాపారాలు కానీ వేరే ఏదైనా కానీ అక్కడ సంపాదించే అవకాశం ఉంది అని అక్కడ తీసుకెళ్లి విజయసాయిరెడ్డి గారిని పెట్టి అది అక్కడ కూడా ఈయన కొలీగే ఈయనతో పాటు 16 జైల్లో ఉండొచ్చిన ఆయన అక్కడ పెట్టి ఆడున్న భూములన్నిటినీ కాజేసే పనుల్లో కానీ అక్కడున్న కొండలన్నీ మింగేసే పనుల్లో కానీ ఆయన చేసుకుంటే తర్వాత తర్వాత ఆయన మీద ఎక్కువగా ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఇది తిరిగి తిరిగి బూమరాంగ్ అయ్యి మన జగన్మోహన్ రెడ్డి గారి మీదకే వస్తుందేమోనని విజయసాయిరెడ్డి గారిని దూరం పెట్టేశారని ఒక ప్రచారం పుట్టించారు. ఆ ప్రచారం అంతా తిరిగి తిరిగి చూసుకుంటే మళ్ళీ విజయసాయిరెడ్డి సాయన్న ముసలోడైపోయాడు అని చెప్తూనే ఆయన పక్కనే పెట్టుకొని ఉన్నాడుగా. దాని అంతటి కారణం ఏంది? మళ్ళీ ఈ విజయసాయిరెడ్డి గారు ఎక్కడన్నా తిరిగి ఏదన్నా అప్రూవర్గా మారితే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి, ఇంత మొన్న శరత్ చంద్రారెడ్డి గారు కనుక లిక్కర్ స్కామ్ లో అప్రూవర్గా మారినట్టు ఈయనేమన్నా మారితే ఆయన మీదకు వస్తుందేమోనని అక్కడ మాత్రం కసి పనికి రాదు. అక్కడ మాత్రం తీసి పక్కన పెట్టుకుంటారు. లేదు వాళ్ళు ఏదన్నా ఎగస్ట్రాలు చేశారనుకోండి వివేకానంద రెడ్డి గారికి పట్టిన గతి విజయసాయిరెడ్డికి పట్టదంటారా? ఇది అంతటికి కూడా కారణం కసే. వాళ్లకు ఎలాగైనా ఎదగాలనే కసి బడుగు జీవుల్లో ఉంటది. కానీ వీళ్ళు బాగా పైకి ఎదిగారు కదండి, ఎదిగిన తర్వాత కూడా కసి ఉంటుంది. అంటే ప్రజల మీద కసి ఉంటుంది, వాళ్ళు ప్రతిపక్షాల మీద కసి ఉంటుంది. వాళ్ళని ఎలాగైనా లేకుండా చేసేస్తే 30 ఏంటి చచ్చిపోయే వరకు 60 అయినా సరే నేనే సీఎంగా ఉండొచ్చు, మరొక పార్టీ లేకుండా చేసేయాలనే కసి ఒకటి ఉంది. ఈ కసి అంతా కూడా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పడుతుంది. అది ఆ ప్రభావానికి లోనవుతుంది. ఇక్కడున్న ప్రజలు మేము దాన్ని పర్యవసానాలను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి ఎంతలా ఉన్న అనుభవిస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. చేస్తే కూల్చాడు కాబోలు అనుకున్నాం, దానికి వేరే ఏదో కారణాలు చెబితే నమ్మాం. తెలుగు మీడియం తీసేయటం కోసం ఇంగ్లీష్ మీడియాన్ని ప్రమోట్ చేస్తున్నాను, నేను పేద ప్రజల కోసం ఇంగ్లీష్ మీడియాన్ని పెడుతున్నాను అని అంటే ఇంగ్లీష్ మీడియం పెట్టడానికి తెలుగు మీడియం ఎందుకు తీసేయాలో అర్థం కాదు. ఇలాంటి వాటన్నిటి కూడా ఆయనకిలో ఏదో తెలియని కసి ఉంది. దాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అనేది నా యొక్క ప్రగాఢ విశ్వాసం అండి. ఓకే తులసిరెడ్డి గారు, ఒక నిమిషంలో ముగిద్దాం. చివరిగా ఒక నిమిషం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి చర్చిస్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి గురించి అనవసరంగా చర్చించడం వచ్చేసి అసందర్భం అప్రస్తుతం. టీటీడీ గురించి నేనే చెప్పాను, కాంగ్రెస్ వాళ్ళు చేసినా హిందూ మతస్థులు కాకుండా చేసినా కాంగ్రెస్ చేసినా తప్పే అన్నాను. కానీ భువన కరుణాకర్ రెడ్డి రాజశేఖర రెడ్డి చేసినా అని దృష్టిలో పెట్టుకుని చెప్పాను. దానికి మొత్తం వచ్చేసి ఆయన మొత్తం జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టేసి రాజశేఖర రెడ్డి ఆ చర్చ అది కాదు. ఏది ఏమైనా శిశుపాలన 100 తప్పులు చేసే తిరిచేదం జరిగినట్టు జగన్మోహన్ రెడ్డి 100కి పైన తప్పులు చేశాడు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదు కాబట్టి నియంత్రణకు ఏ గతి పట్టిందో అదే పడుతుంది. కాబట్టి ఆయన ఎన్ని చేసినా గానీ ఓటమి వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదు. యా విద్యాసాగర్ గారు, నేను ఒకటే కోరుకుంటున్నా మీ టీడీడీ పార్టీ నాయకులని, ముఖ్యంగా మీ అధినాయకుడు ఇస్తున్నటువంటి కార్యాచరణ ఏదైతే ఉన్నదో దాన్ని ఫాలో అయితే ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. తిట్టుకుంటేనో, బూతుకు బూతు మాట్లాడుకుంటేనో, లేదో గతాన్ని తీసుకొచ్చి ఇవాళ అప్రస్తుతంగా మనం మాట్లాడుకుంటేనో వచ్చేటటువంటి ఉపయోగం చాలా శూన్యం. ఇవాళ నేరస్తుడిగా మిగిలిపోతున్నటువంటి అనేక మంది రాజకీయ నాయకుల చరిత్ర మీరు బయటికి తీసి సాక్ష్యాధారాలతో మాట్లాడి ప్రజలకు అర్థమయ్యేట్టుగా ప్రతి ఇంటికి, ప్రతి గడపకి, ప్రతి మనిషికి, ప్రతి ఆలోచనల్లో మీరు తెలియజేయగలిగితే, మీరు ఆ నిజాలను స్పష్టంగా వాళ్ళకి అందజేయగలిగితే వాళ్ళ ఆలోచనలో ఖచ్చితంగా మార్పు వచ్చేటటువంటి అవకాశం ఇవాళ ఉన్నది. అందుకే అంటున్నాం, ప్రజాస్వామ్యం ముందు ఏది పనికిరాదు. అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజల హక్కుల ముందు ఎలాంటి వాళ్ళు వచ్చినా సరే తిరిగి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళవలసిందే. ఇది నేచర్, దీన్ని ఎవరు కాదనలేరు. ఇది వీకెండ్ డిబేట్. పాల్గొన్న తులసిరెడ్డి గారు, విద్యాసాగర్ గారు, అలాగే గౌతమ్ గారు ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ మీ రాజేంద్ర.